సార్ సుకుమార్ సార్, మీరు రిలీజ్ చేయడం నిజంగా హ్యాపీగా ఉంది సార్. నాకు ఇష్టమైన డైరెక్టర్ థ్యాంక్ యూ సార్. సార్, ఈ సాంగ్ నాకు ఇష్టమైన సాంగ్ అండి ఈ మూవీలో. ఇది వచ్చి సుకుమార్ సార్ రిలీజ్ చేయడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ సార్. మళ్ళీ లాంచ్ చేసినందుకు సుకుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా గ్రేట్ డైరెక్టర్ అండి. ఎందుకంటే నన్ను నేను ఎప్పుడు కనిపించినా కానీ ఇప్పుడు డైరెక్టర్ అవుతామని ఒక పెద్ద హీరో కూడా పరిచయం చేశాడండి. మంచి కథ చెప్తాడు అనేసి ఆయన అంత గ్రేట్ పర్సన్. ఇప్పుడు కూడా సెట్లో కనిపించిన వెంటనే హాయ్ ఎలా ఉన్నావు ఏంటంటే ఈ సినిమా డైరెక్షన్ ఏనని అంటే చాలా చాలా కంగ్రాట్స్ అబ్బా, మంచి సినిమా చేసావు అని చెప్పారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మేమిద్దరం కలిసి ఒకే బ్యానర్లో చేసామండి, ఎడ్రి మోహన్ గారి దగ్గర. నేను ముందు చేశాను, ఆయన తర్వాత చేశారు. మొన్ననే ఎడ్రి మోహన్ గారితో మాట్లాడుతుంటే ఆయన జీనియస్ పర్సన్ అని చెప్తున్నారు ఆయన గురించి. చాలా చాలా థ్యాంక్స్ అండి సాంగ్ లాంచింగ్కి వచ్చినందుకు. అందరికీ నమస్కారం. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు బాగా ఇష్టపడే డైరెక్టరు, ఇప్పటికీ నేను చాలా అభిమానించే డైరెక్టరు మన తెలుగు సినిమాలో. మా ఇండస్ట్రీలో మనకు చాలా యూనిక్ డైరెక్టర్లో సుకుమార్ గారు ఒకరు. ఆయన దగ్గర ఒక గొప్ప సాంగ్ లాంచ్ చేయించారండి నా సినిమాలో. నేను చాలా ఇష్టమైన సాంగ్ కైలాష్ గారు పాడిన పాట. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, అడిగిన వెంటనే మాకు టైం కేటాయించి చాలా సేపు వెయిట్ చేశారు. అది నిజంగా మీకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ మీ టైం స్పెండ్ చేసినందుకు. ఐ లవ్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కైలాష్ కేర్ పాడిన పాట అండి ఇది. రామజోగేశ్ శాస్త్రి గారు దీనికి లిరిక్స్ రాశారు. అండ్ ఎక్సలెంట్ సాంగ్, ఇట్ ఈస్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుంటుంది, ఒక స్టోరీకి ఇంప్లిమెంట్ చేసే సాంగ్. అలాంటి సుకుమార్ గారు లాంచ్ చేయడం అనేది చాలా హ్యాపీ థింగ్. అండ్ థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సప్తగిరి ఎక్స్ప్రెస్ దూసుకుపోతుంది, మధ్యలో ఎల్ఎల్బి లాంటి డిగ్రీలు కూడా కొట్టుకుపోతుంది. అంటే నేను షాక్ అయిపోయాను ట్రైలర్ చూసి. ఎందుకంటే సప్తగిరి అలా డ్యాన్స్ చేయొచ్చా, నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా తెలుసు సప్తగిరి, కానీ ఇంత అంటే నిజంగా ఆర్టిస్ట్ అయిన తర్వాత ఈ టాలెంట్ అంతా వచ్చిందా, తర్వాత ఇవన్నీ నేర్చుకోవడం అంటే సాధారణంగా డ్యాన్స్ అనేది చిన్నప్పటి నుంచి రావాలి, మధ్యలో నేర్చుకోవడం కుదరదు లాంటివి ఉంటాయి. తను డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ఇట్స్ లైక్ ఎక్కువ చెప్తాను కదా, కానీ నాకు రజనీకాంత్ చిరంజీవి గారి మిక్స్ కనిపించింది. అంటే మేము ఇద్దరికి చాలా అభిమానేము. సో ఏదైనా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవడం అంత ఇండివిజువల్గా. సో చాలా బాగుంది తన జర్నీ, చాలా హ్యాపీగా ఉంది ఇలా చూడడానికి. అంటే ఇట్లా నేను ముందు నుంచి చూసాను కాబట్టి సప్తగిరిని ఈ స్థాయిలో చూడడానికి చాలా బాగుంది. ట్రైలర్ చాలా బాగుంది. నేను సాంగ్ రిలీజ్ చేశాను. అంటే నేను సాంగ్ విన్నప్పుడు ఏమకరా అంటే ఎవరో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏమిటంటే ఫిక్స్ అయిపోయాం. అందుకే ఇక్కడ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ లేరనుకున్నా, మేబీ మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు అందుకని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అని అడిగాను. అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అడిగినంటే ఉద్దేశం అంటే ఎవరో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు ఆయన ఇక్కడ రాలేదు అనుకుని చూస్తే నాకు తను పరిచయం చేశారు బుల్గానిన్ అని, రష్యన్ నేమ్ అంట. నాకు 100 సార్లు అడిగాను ప్రకటానికి. సో వాళ్ళ నాన్నగారికి మేబీ రష్యన్ నావల్స్ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటాను. నేను కూడా చిన్నప్పుడు రష్యన్ నావల్స్ బోర్డ్ అని చదివాను. మా అబ్బాయి కూడా రష్యన్ పేరు పెడదాం మానేశాను. సో బుల్గానిన్ మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్ చాలా చాలా బాగుంది. రామజోగ శాస్త్రి గారు చాలా బాగా అసలు లిరిక్, ప్రొడ్యూసర్ మల్లెపూలో ఉన్నారనిపించింది చూడగానే రవికిరణ్ గారు. సో ఆల్ ది బెస్ట్ రవికిరణ్ గారు, డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని. డైరెక్టర్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, మీ ఇద్దరు ఎప్పుడు కలుసుకుని ఉంటాం, కలిసేవాళ్ళం, మాట్లాడుకున్న మధ్యలో అంటే మాట్లాడి ఉంటున్నాం. సో సడన్గా నాకు యాక్చువల్గా ఈ సినిమాకి తను డైరెక్టర్ అని తెలియదు నాకు. సో చాలా హ్యాపీగా ఉంది ఇలా చూడడం అనేది. సప్తగిరి అందరూ చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు, తను నిజం చెప్తాడు తనకు మామూలుగా అంటే ఇలా ఉంటే ఇలా ఉందని చెప్పేస్తాడు సప్తగిరి అంత ఓపెన్. సార్ సినిమా చాలా చాలా బాగా వచ్చిందని చెప్పాడు. సో ఐ హోప్ ఇస్ చాలా పెద్ద హిట్ కావాలి ఈ సినిమా మీ అందరి కోసం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ సప్తగిరి. Please subscribe to our YouTube channel.